యువత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్న స్థానాలకు ఎదగాలని ప్రభుత్వ శ్రీనివాస్ ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలో రెడ్డిస్ ఫంక్షన్ హాల్ లో మెగా జాబ్ మేళను శనివారం నిర్వహించగా ప్రభుత్వ వేములాడ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాబ్ మేళాకు జిల్లాతో పాటు హైదరాబాద్, వివిధ జిల్లాకు చెందిన పలు ప్రైవేట్ కంపెనీలు దాదాపు 12 వచ్చాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ అక్కడ ఏర్పాటు చేసిన ఆయా సంస్థల స్టాళ్లను సందర్శించారు. ఆయా సంస్థల్లో ఎందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, ఉద్యోగం చేసేది ఎక్కడ, చేసే పని ఏమిటి, వేతనాలు ఎంత ఇస్తారు, వసతి సౌకర్యం కల్పిస్తారా తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం ప్రభుత్వ బాలి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ దాదాపు ఈ 9 నెలల్లో 40,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని వెల్లడించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని గుర్తు చేశారు. లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పటికే 35,000 పైసలకి ఇంచుమించు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 40,000 దాటిందండి కదా. ఇప్పటి వరకు 2 లక్షల ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాల సంఖ్యలతో ముందుకొచ్చి ప్రభుత్వం 42,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేసి జాబ్ క్యాలెండర్ కూడా 2 లక్షల వరకు ఏ రంగంలో ఇవ్వగలుగుతామో వాటిని కూడా అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా చెప్పినటువంటి సందర్భం, ప్రభుత్వ పక్షాన ఉద్యోగంతో పాటు ప్రైవేటు పరంగా కూడా ఉద్యోగ కల్పన కోసం ఆఖరి శనివారం ఏదో ఒక మండలంలో మీ జాబ్ మీద ఏర్పడేటువంటి పని అనుకొని ఈ శనివారం ఆఖరి శనివారం రుద్రంగి గ్రామంలో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఇంచుమించు ఓ 12 కంపెనీలు వరకు ఇక్కడికి రావడం జరిగిందన్నమాట ఇప్పుడే ఇంప్లిమెంట్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. ఇందులో మీరు అవసరమైన పేరు నమోదు చేసుకొని మరి సిరిసిల్ల, వేములవాడ, కొంత హైదరాబాద్ కూడా కొన్ని కంపెనీలు కూడా రావడం జరిగింది. మీ మీ విద్యార్థిని బట్టి మీ దరఖాస్తును క్రోడీకరించి వాటికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తారు. నేను ఒకటే నిరుద్యోగ నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా, ముందుగా చిన్న జాబ్ అయినా సరే మీరు ఉద్యోగులు చేరినట్టయితే